నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నష్టదాయక వ్యాపార చట్టాలను రద్దు చేయాలి. వామపక్షాల డిమాండ్. మూడు రాజధానుల నిర్ణయానికి జగన్ సర్కారు కట్టుబడి ఉంది. ఎంపీ విజయసాయి రెడ్డి ఉద్ఘాటన. బోటు రిపేర్ వర్కర్ల పరిస్థితి దయనీయం. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఘనంగా ద్రోణరావు సత్యనారాయణ జయంతి. నివాళులర్పించిన నేతలు. చమురు గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి. సిపిఐ వినూత్న నిరసన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. నష్టదాయక నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో పోరాటం సాగిస్తున్న రైతన్నలకు దేశవ్యాప్తంగా రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. వామపక్ష కార్మిక ప్రజా సంఘాలు వారికి సంఘీభావాన్ని తెలుపుతూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా మద్దిలపాలెం ఆర్టీసీ బస్ డిపో వద్ద వామపక్ష ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు ఎం పైడిరాజు కె లోకనాథములు మాట్లాడారు. ఆహార భద్రతకు విఘాతం కలిగించే రైతన్నకు నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే మరో జాతీయ సమరాన్ని కేంద్రం చవిచూడాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. తీసుకొచ్చారు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు, అట్లాగే విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు. ఇవిగాని అమలు చేస్తే భారతదేశం ఎడారిగా మారుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు నిన్ననే రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. ఒక్కొక్కటి అందేస్తా ఉన్నారు మోడీ గారు. అయినా ఈరోజు దేశం సౌభాగ్యంగా ఉండాలి, రెండు పూట్లు తిండి తినాలి. అట్లాగే ఈ దేశం కోసం హార్మిసలు పాటుపడుతున్న అన్నదాతలు ఈరోజు 33 మంది అమరులయ్యారు. మనందరూ తెలిసి బ్రిటిష్ చరిత్ర జలియన్వాలా బాగుకి పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చూస్తున్నప్పుడు తోటాల పేల్చి చంపేశారు. ఈ మోడీ గారు చాలా నిర్దక్ష్యంగా నరరూప రాక్షసుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. కాబట్టే 33 మంది ఈరోజు చనిపోయారు. అమర వీరుల యొక్క కృషి పోదు. ఖచ్చితంగా ఈ నల్ల చట్టాలు పోయే వరకు పోరాటం చేస్తాం, తాడేపేడు తేలుస్తాం ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం. దొడ్డుదారిన ఆమోదం పొందింపు చేసుకున్న రైతు మెడకు ఉరితాళ్లు తగిలించేటట్టు మూడు వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతన్నలు 33 మంది మరణించినారు. వారందరికీ వామపక్ష పార్టీల తరఫున ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ మృతవీరులకు. ఆందోళనలో మృతి చెందిన రైతన్నలారా, మీ అండగా మేముంటాం. జోహార్ మృతవీరులకు. ప్రధానమంత్రి గారికి పరిష్కారం కన్నా వారి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. వారి ప్రాధాన్యతలో పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన, నెమళ్ళకి ఆహారం వేయటం, ప్రజల సమస్యలు కానీ ఏవైనా ఆయనకి ప్రాధాన్యతగా ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలైనా అదానీలకి అంబానీలకి ఏ రకంగా వ్యవసాయం చట్టాల ద్వారా లబ్ధి చేకూరాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కుదరదు ప్రధానమంత్రి గారు, మీ మెడలు వంచైన రైతులు మూడు చట్టాలు రద్దు చేసిన తర్వాత ఇంటికి వెళ్తామని చెప్తున్నారు. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు, తక్షణమే మీరు ఇంకా పంతాలకు పోకండి, మీకేం పరువు పోదు. ఇప్పటికే మీ పరువు పోయింది, మీరు ఇంకా ఉన్నది అనుకుంటున్నారు, కానీ తక్షణమే ఈ మూడు నల్ల చట్టాలు రైతులకు నష్టం చేసేవి, వాటిని విరమింపు చేసి రద్దు చేసేంత వరకు పోరాటానికి మేము ఆందోళనకు మద్దతుగా ఉంటాం. మూడు రాజధానులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విశాఖలోని కార్యనిర్వాహక, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులు ఉండాలనేది వైసీపీ ప్రభుత్వ ఆలోచన అని, అయితే ఈ అంశం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న సమయానికే జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ పోర్టు స్టేడియంలో జరగనున్న వైఎస్ఆర్ క్రికెట్ కప్ షెడ్యూల్
థీమ్ సాంగ్ జెర్సీని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నామని, 20 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 422 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. డిసెంబర్ 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో 2020వ సంవత్సరంలో వైఎస్ఆర్ కప్పు పేరుతో జగనన్న కోసం వైఎస్ఆర్ కప్ అన్నటువంటి పేరుతో యువతని ఉత్తేజపరిచేటటువంటి ఉద్దేశంతో జనవరి 9వ తారీఖు వరకు మొత్తం 422 టీములతో సిటీలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి గాజువాక అనకాపల్లి భీమిలి నియోజకవర్గాలతో 98 వార్డులతో కలిపి ఒక్కొక్క నియోజకవర్గం స్థాయిగా ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసుకుంటూ ఒక మహోత్తరమైనటువంటి క్రీడా ఉత్సవాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనిలో ఉద్దేశాలు రెండు. ఒకటి, మనం ఎందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇటు మొదటిసారిగా ప్రారంభిస్తున్నాం? ఆశయ సాధన కోసం పట్టుదలగా సాధించేంత వరకు కూడా కష్టపడి పనిచేయడం, అది క్రీడలతోనే సాధ్యమవుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. మూడు రాజధానులు స్థానిక ఎన్నికల విషయమై ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు స్పష్టతనిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న సమయానికే జరుగుతాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో తేలిన తర్వాత ఎన్నికల్ని నిర్వహిస్తామని చెప్పారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని విధాలా సంప్రదింపులు జరిపి సలహాలను తీసుకున్న తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజధాని విషయంలో ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ మన పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. విశాఖపట్నం అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎవరితోనైతే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనో వారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన నిర్ణయం అన్నటువంటిది మారదు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విజయవాడ, మిగతా న్యాయ వ్యవస్థ కర్నూలుకి పోవాలనా లేదా అన్నటువంటిది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. దాని విషయంలో మన పార్టీ ప్రభుత్వం యొక్క విధానం కర్నూలుకి పంపించాలన్నటువంటిది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ విధానం అన్నటువంటిది చాలా స్పష్టంగా ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడు జరగాలనో ప్రభుత్వం అనుకున్న విధంగానే జరుగుతాయి. దానికి సంబంధించిన కోర్టులో పెండింగ్ ఉంది, ఇంకా డిస్పోజ్ కాలేదు. తప్పకుండా ప్రభుత్వం అనుకున్నట్టుగానే న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా స్థానిక సంస్థలు జరగాల్సినటువంటి టైంలో అన్ని పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. విశాఖ మత్స్యకారుల జీవనాధారం నావ. ఆ నావకి చిల్లు పడితే వారి జీవనావ ఆగిపోతుంది. అలాంటి నావల రిపేర్ చేస్తూ జాలర్ల జీవనావను నడుపుతున్న బోటు రిపేర్ వర్కర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు సాగిస్తున్న బోటు రిపేర్ వర్కర్లపై ఏసీటీ ప్రత్యేక కథనం. బోటు మరమ్మతులే వీళ్ళ జీవన ఆధారం. రోజు చాలి చాలని రోజు కూలీలతో జీవనం సాగిస్తూ ఉంటారు. సముద్రంలో బోటు పడవ ప్రయాణం సాగిస్తున్నంతకాలమే రోడ్డు మీద వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 600 మరబోట్లు, 50 ఫైబర్ బోట్లు ఉంటాయి. ఒక్క మరబోటు తయారీకి సుమారు 60 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖర్చుతో తయారైన పడవ ప్రయాణం సాగితే పర్వాలేదు, కానీ ఆ నావ ప్రయాణం ఆగితే వీరి జీవ నావ ఆగిపోతుంది. అలా ఆగిపోతుందనుకున్న నావకు అన్ని రకాల మరమ్మతులు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో సుమారు 1000 మంది సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి పూర్తి స్థాయిలో పని దొరికేది సంవత్సరంలో 60 రోజులు మాత్రమే.
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల ఉత్పత్తి కోసం మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిషేధిస్తారు. ఈ 2 నెలల్లో ఈ వర్కర్లకు పూర్తి స్థాయిలో పని దొరుకుతుంది. మిగతా 10 నెలలు చాలీ చాలని ఆదాయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఏదైనా బోటికి ప్రధానంగా వెల్డింగ్ వర్క్లు, ఎలక్ట్రికల్, ఫైబర్ వర్క్స్, కార్పెంటర్లు, ఇంజన్ వంటి రిపేర్లు వస్తుంటాయి. కార్పెంటర్ ఇంజన్ సైడ్ రిపేర్ అయితే బోటు వద్దకు వర్కర్లు వెళ్లి పనిచేస్తూ ఉంటారు. మిగిలిన రిపేర్ల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో సుమారుగా 10 వెల్డింగ్ వర్క్ షాపులు, 10 ఎలక్ట్రికల్ రిపేర్ షాపులు, 10 ఫైబర్ వర్క్స్ రిపేర్ షాపులు ఉంటాయి. అదేవిధంగా 100 మంది కార్పెంటర్లు, 100 మంది ఇంజన్ మెకానిక్లు ఉంటారు. అందరూ కలిసి 1000 మంది వరకు ఉంటారు. వర్క్షాప్లలో బోటుకి సంబంధించిన ప్రధాన విడిభాగాలైన ప్రొపెల్లర్, వించ్, లైట్ స్టాండ్, స్టీరింగ్ బాక్స్, మాస్టర్ పోల్స్ తదితర రిపేర్లు చేస్తారు. ఈ బోటు మరమ్మతులు చేసే వీరి నైపుణ్యత వెలకట్టలేనిది. ఒక ఇంజనీర్ చేయాల్సిన పనిని ఈ మెకానిక్లు చేసి చూపిస్తున్నారు. అయితే వీరి రోజుకూలీ ఆదాయం మాత్రం కేవలం 500 రూపాయలుగానే ఉంది. పనిలోకి వెళితేనే కూలీ దొరికేది, లేదంటే కుటుంబం అంతా పస్తులే. మత్స్య సంపద ఆరోగ్యానికి, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి మేధావులే వ్యాఖ్యానించారు. అలాంటి మత్స్య సంపదను వెలికి తీయడానికి మత్స్యకారులు కష్టపడుతుంటే వారికి వెన్నుదన్నుగా మేమున్నామంటూ నిలబడుతున్న ఈ వర్కర్ల కష్టాలు పట్టించుకునే నాథుడి లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వీరికి సంక్షేమాన్ని అందించి వీరి బ్రతుకులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం. సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే వీళ్ళకి చేతండా పని దొరుకుతూ ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 60 రోజులు కూడా వేట నిషేధం కాబట్టి ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి పని దొరుకుతూ ఉంటుంది. రోజుకి 500 రూపాయల నుంచి, అంటే 400 నుంచి 500 మాత్రమే వీళ్ళకి కిడుతూ ఉంటుంది. పనిలోకి వస్తే మాత్రమే జీతం దొరుకుతూ ఉంటుంది, లేకపోతే ఆ రోజు పస్తులే. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మాజీ ఎంపీ దివంగత ద్రోణరాజు సత్యనారాయణ 88వ జయంతి వేడుకలు విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో తన మనుమడు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ద్రోణరాజు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తశెట్టి శ్రీనివాస్, అలాగే తన మనుమడు శ్రీవాత్సవులు మాట్లాడారు. రాజకీయ చతురత్వంతో దేశానికి, ప్రజలకు ద్రోణరాజు సత్యనారాయణ అందించిన సేవలు మరువురాని అన్నారు. నిస్వార్థ సేవలతో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తెప్పల నాగిరెడ్డి, కరణ ధర్మశ్రీ, గొల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. మన ఎన్టీ రామారావు గారి పైన పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని నాకు వచ్చాయి. ఆ తర్వాత వాటిని నేను ఫర్దర్గా ఫాలో అప్ చేసి పర్సూ చేయడం జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఆయనతో పరిచయం లేనప్పటికీ కూడా దానికి మన రాజమండ్రి ఎంపీ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు ఆ పేపర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏ రకంగా ప్రజలకు సేవ చేసి, దేశానికి సేవ చేసి, ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఏ రకంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన తండ్రి బాటలో నడిచి తండ్రి గారు ఏ రకంగా అయితే శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యులుగా, జిల్లా పరిషత్తు విఎంఆర్డీఏ ఫస్ట్ చైర్మన్గా ప్రజాసేవ చేశారో అదే రకంగా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నా యొక్క కొలీగ్గా ఆయన నాకు పరిచయం. ఎన్నో రకాల పదవులు ఆయన అనుభవించడం కాకుండా ఆయన ఒక రాజకీయ స్కూల్ విశ్వవిద్యాలయం ఆయన పదవులు అనుభవించడం కాకుండా ఆయన అనుచరులందరూ కూడా మన పదవులు వచ్చే విధంగా ఆయన ఎప్పుడు ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి యొక్క కెపాసిటీ కానీ
క్యాలిబర్ కానీ ఎప్పుడు తెలుస్తుందంటే తను పదవులు తెచ్చుకోవడం కాదు తన అనుచరులకు ఎంతమందికి పదవులు ఇప్పించగలిగాడన్నదే ఒక రాజకీయ నాయకుడి యొక్క క్యాలిబర్ తెలుసు అలాంటి క్యాలిబర్ కెపాసిటీ నాయకుడు మరి ద్రోణ సత్యనారాయణ గారు మరి కొంత బ్రాహ్మణ కావచ్చు వినోద్ గారు కావచ్చు ఎంతోమంది మరి ఆయన శశిరంగం అనే ఎమ్మెల్యేలుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా ఇప్పుడు ధర్మశీగా చెప్పినట్టు జరగడం జరిగింది మరి ఆ రోజుల్లో కూడా సార్ సత్యనారాయణ గారి జీవితం కూడా పూలపాటే కాదు రాజకీయాలు పెద్ద పెద్ద దురంధరులు ఉండేవారు ఉత్తరాంధ్ర అంటే సత్తారి గౌతుల అచ్చన్న పీజీవీ రాజు గారు అలాగే అప్పటిదొర గారు మరి బాటరాం శివమూర్తి గారు తెన్నేటి విశ్వనాథం గారు చమురు వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు వెలువెత్తుతున్నాయి ప్రజా కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి దీనిలో భాగంగా సిపిఐ మధురవాడ కంచరపాలెం జోన్ కమిటీలు మురళీనగర్ లాస్ట్ బస్టాప్ వద్ద గ్యాస్ ధరపై పెంపును నిరసన తెలిపాయి అలాగే కట్టెల పొయ్యిపై టీ మరిగించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోలు వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు లేకున్నట్లయితే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంపును వ్యతిరేకిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాధవధార కంచరపాలెం శాఖల ఆధ్వర్యంలో ఈ మాధవధార ప్రాంతంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వారి యొక్క మేనిఫెస్టోలో ప్రత్యేకంగా వాగ్దానం చేశారు మేము కనుక అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ అదుపులో ఉంచుతాం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం 100 రోజుల్లో నల్లధనాన్ని వెలికితీసి దేశ ప్రజలందరికీ కూడా పంచుతామని అనేకమైన హామీలు కురిపించి ఆ హామీలన్నీ కూడా ఈరోజు బుట్ట దాఖలు చేసి అడ్డు అదుపు లేకుండా నిస్సిగ్గుగా ఈరోజు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ ఉన్నారు ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ పెంచినటువంటి ధరలని తగ్గించాలి ఒకవైపు నెల రోజు 15 రోజుల వ్యవధిలోనే 50 రూపాయలు మళ్ళీ 4 రోజుల క్రితం మరొక 50 రూపాయలు పెంచి ప్రజలను అడ్డువీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఒకే దేశం ఒకే పన్ను అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల మీద నియంత్రణ లేకుండా ఈరోజు జిఎస్టీని ఎందుకు తీసుకురావట్లేదని సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు మీ ప్రభుత్వాన్ని పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో భవిష్యత్తులో కలుపుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం జనాభా దామాషి పద్ధతిన కాపు తెలగ సామాజిక వర్గాలకు న్యాయం జరగడం లేదని కాపునాడు ప్రతినిధులు సుబ్రహ్మణ్యం బాణాల శ్రీనివాసులు వాపోయారు రైల్వే న్యూ కాలనీలోని ఉత్తరాంధ్ర జిల్లాల తెలగ కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధన కోసం కాపు తెలగ సామాజిక వర్గాలు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు ఈ ప్రతినిధులకు సంబంధించినటువంటి సభని ఈవేళ ఇక్కడ జరుపుకుంటున్నామండి దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి మంచి మేధావుల్ని గొప్ప అకాడమీషియన్స్ని తర్వాత ఏమో ఉన్నత విద్యావంతుల్ని వీళ్ళందరినీ కూడానేమో జాతికి సందేశం ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం తాలూకు ఉద్దేశం ఏంటంటే మోటివ్ ఆఫ్ దిస్ మీటింగ్ ఏంటంటే ముఖ్యంగా తెలగా కాపు అని పిలువబడేటువంటి ఈ 3 జిల్లాల్లో ఉండేటువంటి ఈ సాంఘిక పరమైనటువంటి సమూహానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడానేమో విద్యాపరంగా సాంఘిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా మరి ఉన్నతమైనటువంటి స్థానాల్లో లేకుండా చాలా జీవన ప్రమాణాల్లో అయితేనే వాటిల్లోనూ చాలా దిగువ స్థాయిలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఉన్ని రిజర్వేషన్స్ భారతదేశంలో రిజర్వేషన్స్ ఉన్ని రిజర్వేషన్స్ కోల్పోయినటువంటి జాతి ఇది ఒకటే యువతల ఓసీ ఉండేటువంటి వాళ్ళ తాలూకు అర్హతలు లేవు ఆ సంపదలు లేవు ఉన్నత ఉద్యోగాలు లేవు న్యాచురల్ రిసోర్సెస్ కానీ బ్యూరోక్రటీ షేర్ కానీ జుడిషియల్ షేర్ కానీ పొలిటికల్ షేర్ కానీ ఏదీ లేనటువంటి ఒక జాతి ఇటు బీసీస్ దగ్గరికి వచ్చినట్టయితే మీకు రిజర్వేషన్స్ ఎందుకు మేము రిజర్వేషన్స్ చేస్తున్నాం మీరు మాలో లేరని వాళ్ళు అంటున్నారు తక్కినటువంటి ఓసీస్ దగ్గరికి వచ్చేసరికి ఇటు క్షత్రియాస్ కానీ బ్రాహ్మిన్స్ కానీ రెడ్డీస్ కానీ కమ్మాస్ కానీ వీళ్ళందరూ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళేమో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేరనివ్వడం లేదు మరి పెద్దలు గురువరీలు మిరియాల వెంకట్రావు గారి దగ్గర నుంచి అప్పట్లో మరి కాపు సోదరులకు అనేక ఉద్యమాలు జరిగినాయి తర్వాత మరి పెద్దలు మొదలైన పద్మనాభ గారు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఏదేమైతేమని కాపులకి రిజర్వేషన్ ఉంది ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు కాబట్టి మరి అందరూ మనందరం కూడా ఐక్యతగా ఉంటే
డెఫినెట్గా మరి ఆ రిజర్వేషన్లతో మనకు రావాల్సిన ఫలాలు కూడా మనకి మన పిల్లలకి మన భావితరాలకు కూడా అందే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని మరి అలాగే మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మన రాష్ట్ర అధ్యక్షులు కానీ లేదా జిల్లా అధ్యక్షులు కానీ మరి అందరూ కూడా వెళ్ళి మెమరాండం కూడా మళ్ళీ ఇంకొకసారి మనం కూడా ఇచ్చి మళ్ళీ మనం కూడా మరి కాపుల గురించి చేయాలని అలాగే మన కాపు మంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఎమ్మెల్యే కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్దలందరూ కూడా ఒకసారి వెళ్ళి మనం కూడా మన కులంగూరు తరపున మనం పోరాటం చేయాలని కోరుకుంటూ అలాగే మరి మన ఇప్పుడున్న ప్రజెంట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపుల గురించి మరి కాపు నేస్తం అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా చేయలేంది మరి కాపు నేస్తం అని చెప్పి ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వై ఫాతిమారాయణ ఆధ్వర్యంలో జ్ఞానాపురం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో కేక్ కట్ చేశారు. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బర్త్డే కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఫాతిమా రాణిలు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరుపుతూ ఉన్నారు. అదృష్టం నాకు ఇది మొదటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం కూడా ఎంతో భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. పేదల మనిషి, పేదల గుండె చెప్పడం తెలిసే మనిషి, పేదల ప్రాణం విలువ తెలిసే మనిషి, పేదల చదువు విలువ తెలిసే మనిషి, ఒక రైతన్న విలువ తెలిసే మనిషి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏ కష్టాలు పడుతూ ఉన్నారో తెలిసిన మనిషి, బీసీ కులాలంటే ఇన్ని కులాలు ఉన్నాయా అని చెప్పేసి తెలిసినటువంటి వ్యక్తి, ఇలాంటి మహనీయుడిది పుట్టినరోజు జరుపుకోవడం అంటే చాలా అరుదు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు జరుపుతున్న మాదిరిగా నాకైతే అనిపిస్తూ ఉంది. అతనైతే అతను ఏ రకమైతే మనసులో గూడు కట్టుకొని ప్రపంచ దేశాలు ఈ అర్త్ ఉండేంత వరకు కూడా బాబాసాహెబ్ని మర్చిపోలేమన్నమాట. అలాంటి పనితీరునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలు ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనేమో హిస్టరీ బుక్లెట్గా తయారవుతుంది అన్నమాట. ఇది ఒక ఇంగ్లీష్లో అంటారు ఏంటంటే ది హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ ఆన్ ద సెల్ఫ్ అని చెప్పి అంటారు. అంటే ఆ బుక్ అలా రిపీట్ అవుతుంది అంటారన్నమాట. ఆ రిపిటేషనే బాబాసాహెబ్ అంబేద్కర్ది రిపిటేషన్ ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా వచ్చింది. హిస్టరీ బుక్ ఆన్ ద సెల్ఫ్ ఆల్వేస్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అనే దాంట్లోని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బుక్ ఏమో ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి రూపులో వచ్చిందన్నమాట. అది ఇక్కడ జరుగుతోంది సైక్లిక్ ఆపరేషన్స్లోని. ప్రతి ఒక్కరు కూడా దేవుడు తర్వాత దేవుడుగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి కార్యక్రమం చేయడము, అది మన వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా ఆనందదాయకమైన విషయము. వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన సీఎం తర్వాత అంతా దేవుడు ఎవరైనా ఉన్నారనంటే సీఎం గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారుగా దక్షిణ నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డిగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో డ్వాక్రా బజారు ప్రారంభమైంది. 13 జిల్లాల స్వయం సహాయక సంఘాల మహిళలు చేనేత హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు ఈ బజారులో కొలువుదీరాయి. అదరహో అనిపిస్తున్నాయి. జనవరి 13వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నగరవాసులు, సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ తిలకించి ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళలు, చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ దేవకీదేవి తెలిపారు. వచ్చే నెల జనవరి 13వ తారీఖు వరకు డ్వాక్రా బజారు నిర్వహించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ద్వారా మంత్రివర్యులు గారు, విజయసాయిరెడ్డి గారు, అవంతి శ్రీనివాసులు గారు అందరూ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఈ రోజు నుంచి కూడా 26 రోజులు ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ను జరుపుకుంటున్నాము. కరోనా కష్టకాలంలో 10 నెలలుగా ప్రతి మహిళ ఇంటింట ఎంతో కష్ట నష్టాలతో బాధలు అనుభవించి ఈ రోజున అందరం బయటకు వచ్చామండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు,
కుటుంబం జరగాలంటే ఎంతో బాధకరమైన విషయంగా మారింది ఈ రోజున కరోనా పరిస్థితులు. ఈ రోజున ప్రభుత్వం వారు మా సర్పాపి శివ గారికి మా మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. వారు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం మాకు మూడు నెలలు ఉపాధి కల్పిస్తారు. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ నెలలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ది వక్ర బుద్ధి అని ఆయన ఓసర వెళ్ళని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పల్లా శ్రీనివాస్ తప్పుపట్టారు. దీనిని నిరసిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో వాసుపల్లి ఓ ఓసర వెళ్ళి అంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. సడన్ గా వైసీపీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు మీద బాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఒక మా ఏ పార్టీని అయితే పార్టీలో గెలిచి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా చీట్ చేసి ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తిగా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు ఎవరిని మోసం చేస్తారంటే మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలను మోసం చేస్తారు. మీ ఆర్ఎస్లో మీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలు మోసం చేశారనే విషయం మర్చిపోవద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాసుపల్లి గారు చాలా ఆత్రం పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల కార్యకర్తలే నమ్మట్లేదు, వైసీపీ కార్యకర్తలే వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మేము జెండా మోసాం ఈయన వచ్చారని. సో ఇలాంటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే స్థానం ఏదో దొరుకుతుందని ఒక పకటకాలకు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంలో ఉన్నామంటే ఒక నిబద్ధత ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము హిత పలుకుతున్నాం. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది సర్వత్రా కూడా విమర్శలు ప్రజలు విమర్శిస్తున్నారు. మీకు రేపు సౌత్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బుద్ధి తెప్పే రోజు త్వరలోనే ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే మీ వక్ర బుద్ధిని మార్చుకొని మీకు ఏదైనా చేతనైతే పాలసీ మ్యాటర్లో మీరు చేయండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, వామపక్షాల డిమాండ్. మూడు రాజధానుల నిర్ణయానికి జగన్ సర్కారు కట్టుబడి ఉంది, ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్ఘాటన. బోటు రిపేర్ వర్కర్ల పరిస్థితి దయనీయం, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఘనంగా ద్రోణరావు సత్యనారాయణ జయంతి, నివాళులర్పించిన నేతలు. చమురు గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి, సిపిఐ వినూత్న నిరసన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.